ప్రతి ఎన్నికలు కీలకమే, అధికార పక్షానికి కీలకమే, ప్రతిపక్షాలకు కీలకమే. అది ఉప ఎన్నికలు కానివ్వండి, ఎమ్మెల్సీ ఎన్నికలు కానివ్వండి, లేదంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు కానివ్వండి, టీచర్ ఎన్నికలు కానివ్వండి, ప్రతి దాంట్లో స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, రేపు ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్యే కోటాలు ఎమ్మెల్సీ ఎన్నికలు కానివ్వండి, ఖచ్చితంగా అధికార పక్షం తన మీద వ్యతిరేకత లేదు అని నిరూపించుకోవాలి. అదే నేపథ్యంలో ప్రతిపక్షం కూడా తమ బలం ఎంత పెరుగుతుంది అనేది నిరూపించుకోవాలి ఆ ఎన్నికల ద్వారా. ఒక రకంగా సార్వత్రిక ఎన్నికలు ఇంకా పెద్దగా టైం లేదు కాబట్టి, ఏడాది సమయం ఉంది కాబట్టి, ఇప్పుడు జరిగే ప్రతిదాన్ని కూడా సెమీ ఎన్నికలుగానే భావిస్తారు, సెమీస్గానే చూస్తారు. సో ఇటువంటి నేపథ్యంలోనే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడినవి ఈ మూడు రాజధానుల వ్యవహారం, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ మూడు రాజధానుల అంశాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని తిరస్కరిస్తున్నారా లేదంటే స్వాగతిస్తారా అనడానికి ఆ ఎన్నికల ఫలితాలే ఒక బెంచ్ మార్క్. అదే ఆయన మాట్లాడిన మాట, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే ప్రధానంగా గ్రాడ్యుయేట్స్, పట్టభద్రుల ఎన్నికలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇచ్చే తీర్పు ఆధారంగానే తిరస్కరిస్తున్నారా స్వాగతిస్తున్నారా మూడు రాజధానులు అనే అంశాన్ని, ఇవి ఒక బెంచ్ మార్క్ ఎన్నికలు అన్నారు. మరి ఫలితాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి వ్యతిరేకంగా వచ్చినట్టున్నాయంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. ఎందుకంటే పట్టభద్రుల ఎన్నికల్లో పూర్తిగా ఓటమి పాలయ్యారు కాబట్టి ఖచ్చితంగా మేధావులు విద్యావంతులు మూడు రాజధానుల అంశాన్ని తిరస్కరిస్తున్నారా, ఖచ్చితంగా ఇది చెక్ చేసుకోవాల్సిన అంశం వైఎస్ఆర్సీపీ నేతలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి. ఎందుకంటే మూడు రాజధానులు లేదంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి వికేంద్రీకరణ, ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతం అవ్వకుండా అన్ని చోట్ల కూడా అభివృద్ధిని విస్తరించాలి, అభివృద్ధిని వికేంద్రీకరించాలి. ఇది ఒక అద్భుతమైన ఆలోచన అని చెప్పుకొచ్చారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి తీసుకొని నిర్ణయంగా అభివర్ణించుకున్నారు ఆ పార్టీ నేతలు కూడా. ఓకే, నిర్ణయం అద్భుతమయ్యే ఉండొచ్చు, కానీ ప్రజలు దాన్ని స్వాగతిస్తారా లేదా, విద్యావంతులు స్వాగతిస్తారా లేదా, మేధావులు దాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది ఇటువంటి ఎన్నికల ఫలితాలు చూసినప్పుడు అర్థమవుతుంది. ఓకే, ఈ మూడు చోట్లే ఇక్కడే తిరస్కరించారంటే అక్కడే కీలకం. ఎందుకంటే ఉత్తరాంధ్రలో తిరస్కరణకు గురయ్యింది అంటే రేపు ఉత్తరాంధ్రలో విద్యావంతులు మేధావులు వ్యతిరేకించినట్టే కదా. ఉత్తరాంధ్రలో విశాఖనే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చెయ్యాలి అని అనుకుంటున్న నేపథ్యంలో మాకు ఇక్కడ రాజధాని అవసరం లేదు అని తిరస్కరించినట్టేనా? ఓకే, మరి రాజధాని ఎక్కడ కావాలి అనేది సెకండరీ, వాళ్ళైతే మాకు అవసరం లేదని చెప్పినట్టేనా? ఈ ఎన్నికల ఫలితాలతో నిజంగా వైసీపీ ముందు చెప్పినట్టు ఈ ఫలితాలు బెంచ్ మార్క్ ఫలితాలు అని అనుకుంటే కనుక, ఇప్పుడు ఈ బెంచ్ మార్క్ ఫలితాలతో ఏం అర్థమైంది? ఒక నిజంగా మూడు రాజధానుల అంశం పట్టుకొని రేపొద్దున్న జనాల్లోకి వెళ్తే సార్వత్రిక ఎన్నికలతోటి దానివల్ల ఏమైనా ఒరిగేది ఉంటుందా? సంక్షేమం అనేది, ఓకే, సంక్షేమం అనేది ఎలాగా ప్రధాన అజెండా, మెయిన్, అదే పెద్ద ఆయుధం, అదే పెద్ద అస్త్రం రేపొద్దున్న వైసీపీకి. సంక్షేమంతో పాటు మూడు రాజధానుల అంశం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, బలంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాం, ఒకే చోట కేంద్రీకృతం కాకుండా అంటే గనక దాన్ని యాక్సెప్ట్ చేయలేరు అని చెప్పి ఈ ఎన్నికలు చెప్పకనే చెప్పాయా వైసీపీ ప్రభుత్వానికి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి? ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ ఏమో. ఫైనల్గా మూడు రాజధానుల అంశంలో ఇంకా ముందుకు వెళ్తారా లేదంటే ఒక రాజధానిగా ఉంచుతాం, అది కూడా విశాఖనే ఎంచుకుంటాం, ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్ సిటీ, అక్కడైతేనే రేపొద్దున పరిశ్రమలు రావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా సాధ్యం అవుద్దని చెప్పి డైరెక్ట్గా చెప్తారా, లేదంటే ఇంకా ఈ మూడు మొక్కలాటే కంటిన్యూ అవుతుందా? వేచి చూడాలి.